తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోరు. పది మంది దేనికి ఓటు వేస్తే ఆ నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక రంగంలో పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అనారోగ్యాలు సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పడతాయి. తక్కువ పెట్టుబడితో సాగించే తాత్కాలిక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ వ్యవహార శైలికి భిన్నంగా మాస ద్వితీయార్ధంలో వ్యవహరిస్తారు. మంచి పనికి గాను విరాళాలను సేకరిస్తారు. యోగా వంటివి అభ్యసిస్తారు. కలుపుగోలు ధనాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. విజయాలు సాధిస్తారు. రుణం ఇవ్వడం తీసుకోవడం రెండు మంచివి కావు. విస్తృతమైనటువంటి చర్చలు జరుపుతారు. సంగీత సభల్లో పాల్గొంటారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.